వేణు మేము తిరుపతిలో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ పరిచయం అయ్యాడు, మెల్లగా ఆర్టిస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఓ చక్కటి పేరుతో అందరితో అందరికీ తలలో నాలుగుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అతను ఒక మంచి కథ రాసుకున్నాడు. ఆ కథ రాసుకుని దాన్ని దర్శకత్వం వహించాలి అని నాకు కజ్జప్పగానే నేను ఒక పర్టికులర్ జగపతి బాబు హీరోగా అది జగపతి బాబు వేస్తే ఈ సినిమా తీయలే అత చేయొద్దు అన్న వెళ్ళి బాబు కజ్జెప్పాడు. చాలా బాగుందని జగపతి బాబు గారు అంగీకరించడంతో నేను డైలాగ్ స్టార్ట్ చేసేసాను. సామాన్యంగా చిన్న సినిమాలకి బైండ్తో ముహూర్తం జరగటం అనేది చాలా రేర్గా ఉంటుంది. అతని దగ్గర నేను వెంకటేశ్వరరావు ఇద్దరు రాసేసిన రెండు వెర్షన్ బైండ్ ఉంది. అంటే ఇప్పుడు కూడా ఒక కథ పర్టికులర్గా నేను జగపతి బాబుకి ఒక అంతఃపురంలో ఒక స్టైల్ ఆఫ్ క్యారెక్టర్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మళ్ళీ క్షేత్రంలో ఈ లక్ష్మీ నరసింహరాయలు వీర నరసింహరాయలు పాత్రలో ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ తను చేయగలడు మనకు తెలుసు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్లు గాయంలో కానీ అధినేతలు కానీ అన్నింటిలో చేసి చూపించాడు ఆయన. నా దగ్గర ఈ పెర్ఫార్మెన్స్ ఉంది అని పాత్ర దొరకటం అనేది ఆర్టిస్టు కూడా ఒక అదృష్టం. అంత అద్భుతమైన పాత్ర ఇవాళ జగపతి బాబుకి లభించింది. ప్రియమణి కూడా నేను చెప్పా, అరుంధతిలో అనుష్కకి ఎంత పేరు వచ్చిందో నీకు అంత పేరు వస్తుందమ్మా అని. అంటే చాలా అద్భుతమైన పాత్ర ఆమె కూడా. అంటే మామూలు రొటీన్ డ్యూయట్లు పాడుకునే హీరోయిన్ పాత్ర కాదు ఇది, ఒక అద్భుతమైన పాత్ర. మరి గోవిందరాజు గారు ముందు వేణుని నమ్మి తర్వాత మమ్మల్ని అందరినీ నమ్మి చిత్రం తీస్తున్నారు. ఆదిత్య మీనన్ గారు, కోట శ్రీనివాసరావు, శివపార్వతి, జయలలిత, మా బ్యాచ్ బ్యాచి అద్భుతమైన ఆర్టిస్టులు అందరూ కూడా ఫ్రేమ్ పెడితే చూస్తే ఇదేదో ఒక గొప్ప కుటుంబం అన్న వాళ్ళందరినీ కూడా చిన్న సినిమాకి సామాన్యంగా అంతంతాలను తీసుకొచ్చి పెట్టరు. శివపార్వతి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఫ్రేమ్కి జగపతి బాబు గారు అక్కలంటే ఎలా ఉండాలి, అత్త అంటే ఎలా ఉండాలి, భార్య అంటే ఎలా ఉండాలి అని అద్భుతంగా సెట్ చేసుకున్నాడు వేణు. దాన్ని గోవిందరాజు గారు అంగీకరించడం ఇంతమంది ఆర్టిస్టులతో, ఇది ఒక జరగబోయే పరిణామానికి మంచి కారణం అవుతుంది. ఇందులో ఒక నాకు బాగా నచ్చింది ఏంటంటే ఓపెనింగు. ఇన్ని సినిమాలు రాశాం కానీ ఫ్యాక్షన్ సినిమాలు, అసలు ఆ ఫ్యాక్షన్ ఎందుకు పుడుతుందో టైటిల్స్లో ఎక్స్ట్రాడినరీగా చెప్పాడు. అది రేపు ప్రపంచానికి తెలుస్తుంది, ఓహో ఈ ఫ్యాక్షన్ అనేది ఎలా పుట్టిందా అనేది చూపించాడు. అది రెండు వర్గాల పోట్లాటలు అవన్నీ ఉన్నాయి. ఒక కుటుంబంలో ఒక అద్భుతమైన సమస్యాత్మకమైనటువంటిది, దైవాత్మకమైనటువంటిది, ఈ రెండింటినీ ముడివేసి ఈ క్షేత్రం అనేటువంటి కథను అతను రాసుకున్నాడు. డైలాగ్ రహస్యం కాబట్టి చెప్తున్నారు. చాలా చిన్న సినిమాల్లో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సాధిస్తుంది. జగపతి బాబు వచ్చాడు కాబట్టి దీన్ని చిన్న సినిమా అనకూడదు, పెద్ద సినిమాగా తీసుకెళ్తాడు దాన్ని. కాబట్టి అద్భుతంగా ఉంది ఈ చిత్రం. అతన్ని గోవిందరాజుని ఆశీర్వదిస్తూ మరి మా మాడుగుల వారు రావటం అంటే ఆయన ఒక సరస్వతి పుత్రుడు, ఆయన ద్వారానే పూజ జరిపించాం. అక్కడ జరిపించి మొట్టమొదటి దీపం మీరు వెలిగించండి స్వామి అని మీరు అందరు చూశారు. ఇందా కొబ్బరికాయ కొట్టగానే నేను అంత పువ్వు వచ్చింది దాన్ని సంతోషం ఇచ్చి వేణుకు చూపించా, ఫలితాన్ని ఇస్తున్నాడు లక్ష్మీ నరసింహస్వామి అని చూపించాను దాన్ని. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఈ చిత్రం, ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ చిత్రం నిర్విఘ్నంగా కొనసాగి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాధిస్తుంది అని విశ్వాసాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మా తమ్ముడు దీని చిన్న సినిమా అన్నాడు కానీ ఒక డైరెక్టర్కి మొదటి సినిమా ఫస్ట్ ఇది. అలాగే మేము ఫ్యాక్షన్ సినిమాలకు ఆజ్యులు మేమే ప్రేమించుకున్న తర్వాత మొదలెట్టి చాలా సినిమాలు చేసాము. కానీ ఇందులో ఫ్యాక్షన్కి మామూలుగా ఫ్యాక్షన్ సినిమాలు ఏంటంటే ఆధిపత్య పోరు, రాజకీయ పోరు అలా ఉంటాయి. ఇక్కడ దీంట్లో ఒక దైవత్వం అంటే ఒక దేవుడికి ఫ్యాక్షన్కి సంబంధం అంటే అసలు ఆ కథ కూర్చడమే చాలా కష్టం. అందుకు మా వేణుని మా శిష్యుడిని అభినందిస్తున్నాం. కథ చెప్పగానే మా నాకు మా బ్రదర్కి ఇద్దరికి నచ్చింది.
మా బ్రదర్ ఫస్ట్ వర్షన్ రాగానే చదివినప్పుడు నాకు యాజ్ టీజ్గా సెకండ్ హాఫ్ సినిమా తీయించన్నంత బాగా మా బ్రదర్ రాశాడు. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే కొంచెం నా పని ఎక్కువ, కొంచెం రొమాన్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కొత్తగా చేసి అంతా చేస్తున్నాం. ఈ సినిమా గ్యారంటీగా మంచి సినిమా అయ్యి అతను అతను వేయాల్సిన క్యారెక్టర్ అతను వేస్తున్నాడు. ప్రియమణికి న్యాచురల్గా ఈ సినిమాలో ముందు పేరు వచ్చేది ప్రియమణికి, కానీ వీళ్ళిద్దరికి కూడా పేరు వస్తుంది. అయితే కొంచెం ఆ అమ్మాయికి ఎక్కువ పేరు రావచ్చు, బికాజ్ కథా స్వరూపం అలాంటిది కనుక. ఈ సినిమాతో ఒక మంచి దర్శకుడు బయటకు వస్తున్నాడు, అలాగే ఒక నిర్మాత గారు బయటకు వస్తున్నాడు. వాళ్ళిద్దరికీ మేలు జరగాలి, ఈ సినిమా ఘన విజయం సాధించాలి. వాళ్ళ మొదటి రోజే కనుక మీ అందరి ఆశీస్సులు ఈ నిర్మాతకి కావాలి, ఈ దర్శకుడికి కావాలి. వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. ఈ చిత్ర విజయానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇది అద్భుతమైనటువంటి నరసింహస్వామి. అందుకనే శంకరాచార్యుల వారు యోగీశ శాశ్వత శరణ్య అన్నారు. శాశ్వత శరణ్యం ఎందుకు అంటే ఏ యుగమైనా నరసింహస్వామిని శరణు కోరవలసిందే ఎవరైనా అన్నారు. అంటే లక్ష్మీదేవి రావాలి, ఐశ్వర్యం రావాలి, విజయం రావాలి, విభవం రావాలి అంటే నరసింహస్వామి ముద్ర ఉండాలి. నాకు పెద్ద సినిమాలతో సంబంధం లేనివాణ్ణి, కానీ నాకు దర్శక నిర్మాతలిద్దరూ శిష్యులు కాబట్టి వారి యొక్క ప్రియమైన పిలుపు మేరకు, ఆహ్వానం మేరకు నేను ఇక్కడకు వచ్చాను. ఇది చాలా అద్భుతమైన విజయం సాధిస్తుంది ఈ సినిమా అనడానికి ప్రతి క్షణము ఇందులో ఉదాహరణే. చెంచులక్ష్మి నుంచి అనేక చిత్రాలు ఊరికే అట్లా చూస్తే అనిపిస్తుంది నరసింహస్వామి ముద్ర పడితే అది ఘన విజయమే, అందులో సందేహం లేదు. అట్లాగే ఇది కూడా చాలా అసాధారణమైన విజయాన్ని సాధిస్తుంది అని. మరి చాలా అద్భుతమైనటువంటి సమన్వయం. మా సోదరులు గోపాలకృష్ణ గారు చెప్పినట్లుగా, వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇది ఒక అద్భుతమైనటువంటి సమన్వయ కదంబము, ఒక దివ్య పుష్పము ఇది. ఈ పుష్పము నరసింహ లక్ష్మీ నరసింహస్వామి చరణారవిందములకు సమర్పింపబడుతూ ఉన్నది. అసలు మానవ జీవితమే ఒక పోరాటము, మానవత్వము నుంచి దైవత్వానికి చేరడానికే నిరంతరం జరిగే పోరాటము మానవ జీవితం. దానికే క్షేత్రం అన్నారు. క్షేత్రం అంటే శరీరం అనే అర్థమే. కాబట్టి అని ఈ శరీరము నుంచి దైవత్వాన్ని సాధించడానికి జరిగే పోరాటమే ఒక విధంగా వాళ్ళు లౌకికంగా ఏ కథను మలుచుకున్నా వాళ్ళు చెప్పిన ఆ సూత్రప్రాయంగా దాన్ని నాకు అర్థమవుతున్నది ఏమిటంటే మానవ జీవితం యొక్క పరిణామక్రమం, మానవుడు దానవుడి నుంచి మానవుడు, మానవుడి నుంచి దేవుడు, అలా పరిణామము చెందేదానికి ఏర్పడేటువంటి ఒక కథాసూత్రంలాగా నాకు అనిపిస్తూ ఉన్నది.